హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం పప్పు టమాటా అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి మనం ముందుగా కావాల్సింది కందిపప్పు. కందిపప్పు అనేది మీరు ఎంతమంది తింటారో దాని క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ మేము ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటున్నాం అందరికీ సెలబ్రేటెడ్ ఇంట్లో. నెక్స్ట్ మనం దీన్ని తీసుకున్న తర్వాత 1.5 గ్లాస్ మేము తీసుకున్నాం. దీన్ని వాష్ చేసేసుకోవాలి ఒకసారి వాటర్తో. నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వాటర్ యాడ్ చేయాలి. మనం ఎన్ని గ్లాసెస్ తీసుకున్నామో అన్ని గ్లాసెస్ డబ్బులు తీసుకోవాలి. ఇవి నార్మల్ కుక్కర్లో నేను పెట్టుకోవచ్చు, ఇలాగే రైస్ కుక్కర్లను మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లోకి ఉడకడానికి కొంచెం ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పప్పు అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి రైస్ కుక్కర్లో మనం పెట్టేద్దాం. వాటర్ అయితే కొంచెం చాలేదు, సో మనం మళ్ళీ దీన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం దీన్ని మూత పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవడం. ఇది ఉడుకుతున్న టైంలో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి టమాటోస్, టమాటీలు, కరివేపాకు, వెల్లుల్లి 2-3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. అవి నెక్స్ట్ మనం పీల్ చేసేవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత పోపులు, కరివేపాకు, పీల్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు 2, కట్ చేసుకున్న టమాటీస్, టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం కారం బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి మనకి పప్పు అనేది ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఉడుకుతున్నప్పుడు మనం టమాటీస్ యాడ్ చేయాలి కాబట్టి మనం చెక్ చేస్తూ ఉండాలి. అదే మీరు ఒకవేళ నార్మల్ కుక్కర్లో పెడితే మటుకు 5-6 విజిల్స్ వచ్చినంత వరకు బేక్ చేస్తే సరిపోతుంది. చాలామంది టమాటీస్ని అప్పుడే యాడ్ చేసేసుకుంటారు. ఈ రైస్ కుక్కర్లో ఇప్పుడు మనం ఏంటంటే పప్పు కొద్దిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టమాటీని ముందుగా కట్ చేసుకున్న టమాటీస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుని జస్ట్ కలిపేసి మళ్ళీ పెట్టుకొని అది ఉడికిపోతుంది అన్నమాట. సో మళ్ళీ కలిసిపోయేదా మనం చెక్ చేస్తే మన టమాటీస్ అన్ని పేస్ట్లాగా అయిపోవాలి. నెక్స్ట్ అలా ఒక 5 మినిట్స్ కలిసి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పసుపుని యాడ్ చేసుకుంటున్నాం. పసుపుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. 1 స్పూన్ సరిపోతుంది. మీరు తీసుకునే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళతో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ పప్పు టమాటాలు కొద్దిగా కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు మనం వేరే కడాయి పెట్టుకొని పప్పుకి రెడీ చేసుకుందాం. దీనిలో ముందుగా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం పోపులు యాడ్ చేసుకుంటున్నాం. కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం ముందుగా ఉంచుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా
కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉంచిన పప్పు తాలింపుని అనేది వేసుకుంటున్నాం. ఆ తాలింపులో ఈ పప్పునంతా యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది మటుకు కొంచెం హైలో ఉంచుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని మన గ్యాస్ అనేది కొంచెం హైలోనే ఉంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మనం నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది. అంతే, మనకి వేడి వేడి పప్పు టమాటా రెడీ అయిపోయింది. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.